हेलो व्यूअर्स, वेलकम टू श्रीनिवास 424 यूट्यूब चैनल। ई रोज़ ना यूट्यूब चैनल लो तेलंगाना लो इंटरमीडिएट सेकंड ईयर कंप्लीट आई एमसेट एंट्रेंस एग्जाम्स बीपीसी स्ट्रीम संबंधी एग्जाम रासी एग्जाम लो क्वालिफाई अयिन विद्यार्थुलकु ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మరి ఒకసారి మీ ముందుకు ఒక మంచి వీడియోతో రావడం జరిగింది। కాబట్టి ఈ వీడియోలోని ఆ ముఖ్యమైన విషయం గురించి మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే అన్ని విషయాలు వివరంగా తెలియజేస్తాను। తెలంగాణలోని इंटरमीडिएट सेकंड ईयर कंप्लीट बीपीसी स्टूडेंट्स एमसेट एग्जाम रासी एग्जाम लो कंप्लीट स्टूडेंट को काउंसलिंग नोटिफिकेशन रिलीज कावडम जरिगिंदी। ऑनलाइन फिलिंग ऑफ बेसिक इनफॉरमेशन पेमेंट ऑफ प्रोसेसिंग फी एंड स्लॉट बुकिंग फॉर सेलेक्शन ऑफ हेल्पलाइन सेंटर डेट एंड टाइम टू अटेंड फॉर सर्टिफिकेट वेरिफिकेशन। सर्टिफिकेट वेरिफिकेशन कोरकु रजिस्ट्रेशन कोरकु प्रोसेसिंग फीस कोरकु मोदटा डिसेंबर 1 2021 नुंडी डिसेंबर 3 2021 वरकु स्लॉट बुक चेसुकोनवलेनु। नेक्स्ट सर्टिफिकेट वेरिफिकेशन फॉर ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ విధంగా స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ను డిసెంబర్ 3 2021 నుండి డిసెంబర్ 4 2021 వరకు సంబంధిత హెల్ప్ లైన్ సెంటర్లో వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది। నెక్స్ట్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎవరికైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందో అటువంటి విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది। ఆ వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునే తేదీ డిసెంబర్ 3 2021 నుండి డిసెంబర్ 5 2021 మధ్యన వెబ్ ఆప్షన్స్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వెబ్ ఆప్షన్స్ ను ఫ్రీజ్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 5 2021 వరకు ఆ సెలెక్టింగ్ ఆప్షన్స్ ను ఫ్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది। నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఎవరైతే వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫ్రీ చేశారో ఆ విధంగా ఫ్రీ చేసుకున్న విద్యార్థులకు అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ అయ్యే తేదీ డిసెంబర్ 7 2021వ తేదీన అటువంటి విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది। నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ ఎవరికైతే విద్యార్థులకు కాలేజీలో సీట్ అలాట్మెంట్ అయిందో ఆ కాలేజీలో సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి ట్యూషన్ ఫీ పే చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 7 2021 నుండి డిసెంబర్ 10 2021 మధ్యన మీరు సీట్ పొందిన కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలెను దానితో పాటు పేమెంట్ చేయవలెను। ఎవరికైతే విద్యార్థులకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో సీట్ అలాట్మెంట్ కాలేదో అంటే సీట్ పొందలేరో అటువంటి విద్యార్థులకు సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ కౌన్సిలింగ్ ఉంటుంది। దానికోసం మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి। మీకు ఎప్పటికప్పుడు ఫైనల్ ఫేజ్ స్పాట్ అడ్మిషన్ గురించి కూడా వివరంగా ఇంకొక వీడియో చేసి తెలియజేయడం జరుగుతుంది। ఇది
ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఆఫ్ బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఓన్లీ. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కావలసిన సర్టిఫికెట్స్ గురించి కూడా మరొకసారి వివరించడం జరుగుతుంది. అవి ఏమిటంటే, మొదట 10th క్లాస్ మెమో దానితో పాటు, ఇంటర్మీడియట్ మెమో దానితో పాటు, ర్యాంక్ కార్డు అంటే మీకు ఎంసెట్లో 2021 ఎంసెట్లో ర్యాంక్ కార్డ్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది, హాల్ టికెట్ కూడా తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది, ఆధార్ కార్డు దానితో పాటు 6th to intermediate వరకు స్టడీ కండక్ట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ తీసుకోవాలను, ఇన్కమ్ సర్టిఫికేటు 1st January 2021 తర్వాత తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడేట్ అవ్వడం జరుగుతుంది, దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్, EWS ఉంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వారు వారికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ తీసుకునవలను. లోకల్ నాన్ లోకల్ స్టూడెంట్స్ అయితే నాన్ లోకల్ వాళ్ళైతే నాన్ లోకల్ సర్టిఫికేట్ కూడా తీసుకునవలను. ఇవన్నీ తీసుకొని మీరు సంబంధిత తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళవలసి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన వ్యూయర్స్ ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేరో, మొదట మీరు చేయవలసింది ఏమిటంటే నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, దానితోపాటు బెల్ బటన్ ప్రెస్ చేయండి. దీని ద్వారా మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో రావడం జరుగుతుంది. ఇంకా సీటు పొందని విద్యార్థులకు ఫైనల్ ఫేజ్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండడం జరుగుతుంది. దానికోసం మీరు నా యూట్యూబ్ ఛానల్ను వాచ్ చేస్తూ ఉండండి ఫర్దర్ అప్డేట్స్ కొరకు. థ్యాంక్ యూ సో మచ్ వ్యూయర్స్ వాచింగ్ దిస్ వీడియో.